ఇటీవల బీజేపీ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తదితర నేతల సమక్షంలో ఆయన పార్టీలో చేరారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ బీజేపీ రెండు వారాల కిందట ఆయనను సస్పెండ్ చేసింది దీంతో హస్తం తీర్థం పుచ్చుకుంటున్నారని వార్తలు వచ్చాయి రెండు వేల రెండులో టిఆర్ఎస్ లో చేరినం రెండు వేల పన్నెండులో బీజేపీలో చేరి అదే ఏడాది మార్చిలో మెహబూబ్ నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో గెలిచారు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓడిన తరువాత బీజేపీకి గుడ్ బై చెప్పారు కొన్నాళ్ళు తెలంగాణ ఇంటి పార్టీలో పనిచేశాక రెండు వేల పంతొమ్మిదిలో మళ్లీ బీజేపీలో చేరారు అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు